మీడియా మిత్రులందరికీ కూడా వెల్కమ్ అండి. మీడియా మిత్రులందరికీ వెల్కమ్. అండ్ అందరికీ తెలిసిందే కదా, ఆగస్ట్ 10th నా మూవీ ఆమె కొరిక రిలీజ్ అయింది. సో రిలీజ్ అప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చెప్పాను, ఇది నా సినిమా కాదు మన సినిమా అని. బికాజ్ ఎందుకంటే ఎస్ఆర్ మీడియా బ్యానర్లో సత్యనారాయణ గారు, రత్నాకర్ గారు ప్రొడ్యూసర్స్, ఇంకా సురేష్ గారు డైరెక్టర్ గారు నాకు ఈ మూవీలో ఈ అవకాశం ఇచ్చింది. నివాస్ సార్ అండ్ కెమెరామెన్ గారు, మ్యూజిక్, ఎందుకంటే మూవీ అనేది ఒక్కరితో కాని పని. సో అందరూ కలిసికట్టుగా చేస్తేనే సక్సెస్ అవుతుంది. అండ్ ఈ మూవీ కోసం అంటే ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకుండా నాకు నా పైన నమ్మకంతో ఒక మూవీ ఛాన్స్ నాకు ఇచ్చారు. నేను కూడా దాన్ని నిలబెట్టుకున్నాను. ఇప్పటిదాకా అందరూ రొమాంటిక్ రొమాన్స్ ఈ విధంగానే చూశారు, కానీ ఫస్ట్ టైం లైక్ యాక్టింగ్కి స్కోప్ ఉన్న మూవీ ఇది. బట్ ఆమె కోరిక అనగానే అందరు ఏమనుకుంటున్నారంటే ఇట్స్ అ రొమాంటిక్ మూవీ, ఓన్లీ యూత్ మాత్రమే చూడొచ్చు అలా అనుకుంటున్నారు. కానీ ఒకసారి ఒక పర్సన్ థియేటర్లోకి వెళ్ళి మూవీ చూసిన తర్వాత, ఓ ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది, సో లేడీస్ ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే ఫ్యామిలీలో వచ్చే గొడవల గురించి సో చాలా ఉంది. అంటే నేనే చెప్పేస్తే మూవీ ఇక్కడే అర్థమైపోతుంది కదా. ఖచ్చితంగా అందరూ థియేటర్కి వచ్చి చూడండి. అండ్ ఆంధ్ర మొత్తంలో ఇప్పటిదాకా 40 థియేటర్స్లో రిలీజ్ అయింది. నిన్న నేను విజయవాడలో మూవీ చూశాను ఆంధ్రాలో. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఐ నో ఎందుకంటే నా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, ఇప్పటిదాకా మొబైల్స్లో చిన్న దాంట్లో చూసే ఉన్నారు. సో బిగ్ స్క్రీన్ పైన చూడాలనేది వాళ్ళ కోరిక అన్నమాట. సో ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మూవీ చూడండి. మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కదా మూవీ చూడడం కోసం. అండ్ ఇంకా తమిళ్ కూడా రిలీజ్కి వెయిటింగ్లో ఉందన్నమాట. అండ్ చాలా థ్యాంక్ యూ ఈ మూవీని ఇంత సక్సెస్ చేసినందుకు. ఖచ్చితంగా ఇంకా పెరుగుతూ ఉంది రోజు రోజుకి. అండ్ నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన మా టీం అందరికి కూడా థ్యాంక్ యూ.